ట్యాక్సీ చెట్టు కింద పెట్టమంటే ఎందుకు అనుకున్నాను, ఎందుకా బ్రాతల కేసు. ఏమైతేనే డబ్బు కోసం ఎన్ని గడ్లు గెలవట్లేదు, ఇదో రకం గడ్డి. ఎలాగైనా సరే డబ్బు సంపాదించి మా ఆవిడ కొచ్చేరు కొనాలి. చూడండి, నన్ను మరీ బజార్ దాన్ని అనుకుంటున్నారేమో, ఫ్యామిలీ టైప్ లేడీని, కొంచెం చూసి ఇవ్వండి రేటు. అలాగే తీసుకో. ఏంటిది నా ఉత్తమ పతిత గొంతులా ఉంది, ఈ జడం కన్ను కూడా అదురుతోంది బాగాను. చీల్చేస్తాను ఏమనుకుంటున్నావు, బజారు దాని కానండి, ఫ్యామిలీ టైప్ నండి, కొంచెం చూసి ఇవ్వండి, చూసి ఇవ్వాలంట చూసి ఇవ్వాలి. పొడిచేస్తాను ఏమనుకుంటున్నావు? ఏ, ఇది పబ్లిక్ ట్యాక్స్ కాదు, ఓనర్ బండి అని మీరు స్పెషల్ గా రేట్ అడిగినప్పుడు లేదా? నేను అడిగితే తప్పొచ్చిద్దా? శీలం పోయింది, శీలం పోయింది చించుకుంటారేమిటి? మీరు కొన్న కొత్త చీర ఎవరో చించేసినట్టు. పోసి నీ అమ్మ కడుపు మారా, స్త్రీకి చీర కన్నా శీలం ముఖ్యమే. ఏ, నాకు భర్త ముఖ్యం కాదా? నా కోసం పోగొట్టుకున్నారా శీలం? మీ కళ్ళ చోటు పగిలిపోయి కొనే స్తోమత లేక 10 రోజుల నుంచి తిరుగుతున్నారు, నాకెలాగుంటుంది? నేను ఆడదాన్ని కాదా, ఈ ఇంటి ఇల్లాన్ని కాదా? శీలం గురించి ఆలోచిస్తున్నారట శీలం. కాఫీ కప్పు కింద పడి బద్దలైపోయిన దానికి శీలం పోగొట్టుకున్న దానికి డిఫరెన్స్ తెలియట్లేదు నీకు? శీలం పోగొట్టుకుని చాలా పైగా నా కోసం త్యాగం చేశానంటారేంటి? ఓ నాయనో, దీనికి ఏమీ తెలిసినట్లేదు, చాలా చెప్పాలి దీనికి. కరెక్ట్ గా నేను చెప్పినట్టు చెప్పు. స్త్రీకి శీలము కన్నా ప్రాణము ముఖ్యము. ఏమిటి? నీతో సంసారం చేశాక నాకు కూడా తప్పులే వస్తున్నాయి, కరెక్ట్ గా చెప్తానండు. స్త్రీకి ప్రాణము కన్నా శీలము ముఖ్యము, ప్రాణము పోయినా పర్వాలేదు కాని శీలము పోరాదు. చెప్పు. స్త్రీకి శీలము పోయినా పర్వాలేదు కాని ప్రాణం పోరాదు. చంపేస్తానే అనుకుంటున్నావు? నేను చెప్పింది నువ్వు చెప్తావేంటి? భర్త కోసం ప్రాణాలైనా ఇవ్వచ్చు కాని శీలమును మాత్రం అమ్మేయరాదు. శీలమును మాత్రం అమ్మే. ఏమండి, బలపం విరిగిపోయింది, ఏదైనా అపశకం ఉందో? అమ్మేస్తావా శీలం? దత్తం దత్తం వెనకొట్టేస్తాను ఈ ఒంటి మీద. ఏమండి, రండి బజారుకి వెళ్ళి గడ్డం గించుకుని కొత్త బట్టలు కొనుక్కుందరు కానీ. బీడీలు కొనుక్కునేందుకు డబ్బులు లేవు నా దగ్గర, కొత్త బట్టలు గడ్డం ఉన్నా నా దగ్గర ఉన్నాయి. ఇవిగా ఈ సంపాదన గురించి రాత్రి నన్ను కొట్టారు, కాయి కాయ చెల్లు. ఆ సంపాదన ఇది రక్తపు కూడా, ఇది పాపిస్తు సొమ్ము, కాకులు కూడా ముట్టావు. పడై 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 పడేంటండి, కాకులు కూడా ముట్టామన్నారు? మరి వీళ్ళందరూ చేరుకుపోతున్నారు అంటే వీళ్ళు కాకులు కన్నా నీచులా? నీచ నికృష్ట పాపిష్టి కాకులు. మరి మనం దప్పతులం, ఆది దప్పతులం. ¡Gracias!